ఆరు నుంచి 8 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. ఆ హాలిడే పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు, విద్యుత్ కోతలు లేవు. ఇప్పటి కూడా మేము చెప్తున్నాం భారతదేశంలో డిసెంబర్ 3వ తారీఖు వరకు ఒక్క నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు, నగరాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా, కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. పారిశ్రామికవేత్తలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రైతాంగానికి వాళ్ళకి అవసరమైన మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దుగాల పెట్టుకుంటారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర, ఏ రైతైనా సరే తనే స్వయంగా వెళ్ళి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష. లేదంటే ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు, మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, అప్పులు అనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష. నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష, నాకు కూడా ఉంది అప్పు. నేను ముగిస్తున్న అధ్యక్ష, వారు నాగమని చెప్పండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చాలా ఉంది, వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఎన్ని గంటలు ఇవ్వచ్చు, మాకు కూడా కూర్చుని ఒప్పుకుంది అధ్యక్ష. ఇవాళ ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలామందికి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. నాకున్నాయి, మా సభ్యులకు ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది, గౌరవ పొంగిరెడ్డి గారికి ఉంది, జూపల్లి గారికి ఉంది, అందరు కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష. ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మరి అప్పులు చేసిన వాళ్ళంటే మనం ఏమైనా బ్యాడ్ ఫాదర్స్మా, బ్యాడ్ మేనేజర్స్మా? మన పిల్లలు జరగొట్టడానికి అప్పు తెచ్చినామన్నట్టే మనం అందరం. దేనికి తెచ్చినామా అధ్యక్ష? మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు, మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టిన వాడు ఎదురుగా పెట్టినాం, రెడీగా పెట్టినాం. 24 గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడానికి కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం, ఉత్పత్తి విషయంలో కూడా 24,000 మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం. ఇప్పటికే 19,000 చేరుకుంది. ఇవాళ జెన్కో అప్పులకు సంబంధించి ఇబ్బంది లేదు, అదే కట్టుకుంటారు, అందులో సందేహం లేదు. చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం, అవే అప్పుల్ని అదే సంస్థలు తీర్చుకోవడం కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసినాం. ఇంత స్పష్టంగా ఉంది. ప్రజలు ఇవాళ మీరేదో మాకట్టు పెద్ద బాగా వ్యవసాయం చేస్తారనుకున్నారో ఏదో నమ్మి మీకు అవకాశం ఇచ్చిండ్రు. పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం, మేము అన్ని తయారు చేసి పెట్టినాం, భూమి పెట్టినాం, నీళ్లు పెట్టినాం, అన్ని ఇచ్చినాం, విద్యుత్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఎందుకు మరి నాగలి కట్టడం రాకనా, అరక కట్టరాకనా, కాడి పెట్టరాకనా ఎందుకు భయపడుతున్నారో? దానించి తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులు అప్పులని మాట్లాడుతున్నారు. అప్పుల విషయంలో అందరికీనే అప్పులు, అన్ని సంస్థలకు ఉంటాయి. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఇవాళ భారతదేశానికే 155,000 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష, ప్రతి రాష్ట్రానికి ఉంది. నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ 69,000 లోట్లో ఉంది, కర్ణాటక లోట్లో ఉంది, పవర్ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం. జగదీశ్వర రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను అధ్యక్ష, అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా డిబేట్ కాలే అధ్యక్ష, నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష. తమరు దయచేసి అర్థం చేసుకోండి, నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష. నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్పినా. మధ్యాహ్న సభ్యులు ఇంటరప్ట్ చేసినప్పుడు దాని మీద కూడా నేను మంచిగా స్పందించాను అధ్యక్ష, విచారణ చేయమని చెప్పినా సిట్టింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకి అందించింది వాళ్ళు నిన్న పేర్కొన్న బిహెచ్ఎల్ మేమే స్థాపించడం ఏదైతే చెప్పినో, మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది. అది మీరు పెట్టిన సంస్థే, దానికే ఇచ్చాం అధ్యక్ష, మేము ఇచ్చింది దానికే ఇచ్చాం. ఎవరికి అయ్యాలి పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే ఇచ్చాం, వారు ముందుకు వచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష, భద్రాద్రి విషయంలో బిహెచ్ఎల్ స్వయంగా ముందుకు వచ్చి మేము 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావాల్సిన దానికంటే 2,700 లోటు ఉంది. అదేవిధంగా పక్క రాష్ట్రంలో నుంచి సహకారం వస్తలేదు, మనకు రావాల్సిన విద్యుత్ పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు, వేరే వాళ్ళతో కొనుక్కుంటున్న అవకాశం ఇస్తలేడు, ఇబ్బందులు పెడుతున్నాడు. ఎంత తొందరగా వీలైతే అంత మనం మన జెన్కో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుంటే ఉపయోగపడుతుంది ఉద్దేశంతో బిహెచ్ఎల్ తెలుసుకొని వస్తే ముందుకు వచ్చి మేము 24 నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని బిహెచ్ఎల్కి ఇచ్చాం అధ్యక్ష. అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగలేదు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎవడో ఒక ద్రోహి చేసిన తప్పు వల్ల, వాడు కుట్ర వల్ల, వాడు ఎన్జిటీలో కేసేసి ఆపడం వల్ల అది ఆలస్యమైందనే విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. బట్టి గారు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగిన చెప్పినాం, ఆ రోజే వారి సందేహాలన్నింటి కూడా తీర్చాం అధ్యక్ష. అక్కడ ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్నా అధ్యక్ష. ఎవడైతే యాదాద్రి విషయంలో కూడా కేసేసి ఎన్జిటీని పక్కదో పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండో, ఇవాళ వాడు దేశద్రోహిగా తేలిండు, దేశ అంతర్జాతీయ నేరాల్లో మొన్ననే దొరికిండు. ఇది దేశానికి నష్టం చేయడానికి, భారతదేశానికే నష్టం చేయడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ముంబైలో వాళ్ళు కేసు పెట్టినారు, అక్కడ దొరికిండు అధ్యక్ష. ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తప్ప ఇంకోటి ఏది లేదు అధ్యక్ష.
ఇవాళ మేము స్పష్టంగా మేము ఒకటే మాట సూటిగా మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం 24 గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా? ఎటువంటి అప్పు లేకుండా, ఒక రూపాయి కూడా మేము ఇప్పటి నుంచి అప్పు తీయకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్స్తామని కనుక వారు అంటున్నట్టుంది అంటే సంతోషమే. దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది. తప్పకుండా వారు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా. రూపాయి అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ను ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. మాకేం వేరేది లేదు, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే మనందరం కూడా గర్వపడాల్సిందే, అందులో సందేహమే లేదు అధ్యక్ష. ఇక్కడనే ఇంకో విషయాన్ని కూడా ముగిస్తాను అధ్యక్ష మాట్లాడి. కేంద్రం నుంచి వచ్చిన సహకారం కావచ్చు, మీటర్లకు సంబంధించి కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు.